నేను మీ స్వరూపానంద, నింపుదాం ఆనందం మతి నిండా. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి మీరెప్పుడూ ఎదుర్కొని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా అనే భయంకరమైన వ్యాధి భారతదేశంలో ప్రబలతో వస్తుంది. ఈ వ్యాధిపై చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. దీనికి మందు దొరుకుతుందా, లేదా ఇది యుగాంతానికి సూచన, కాలజ్ఞానమా, ఇంకా ఎన్నెన్నో. కానీ మనం గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఒక్కసారి అర్థం చేసుకుంటే, మనకి కర్మపై తప్ప కర్మఫలంపై హక్కు ఉండదు. కర్మఫలం అనేది ఈ వ్యాధి తగ్గుతుందా తగ్గదా అనేది. కర్మ అనేది మనందరూ, మన నాయకుడు చెప్పినట్టు, ఈ సోషల్ డిస్టెన్సింగ్ని పాటించటం. ఈ కర్మని మనం క్రమం తప్పకుండా అనుసరిస్తే మనకి ఖచ్చితంగా కర్మఫలం లభించే అవకాశాలు ఎక్కువ. మనం ఒక నాయకుడిని ఎన్నుకున్నాం, ఆ నాయకుడు మన గురించి ఒక మాట చెప్పాడు, దాన్ని పాటించటమే మన కర్మ. ఇంకా ఉగాది అనగానే మనకి చాలా చాలా మెసేజ్లు ఇవన్నీ మొబైల్స్కి వస్తూ ఉంటాయి. అందరూ మీరు ఆనందంగా గడపాలి, ఆరోగ్యంగా గడపాలి, ఈ సంవత్సరం మీకు బాగోవాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఉగాది అర్థం ఏంటంటే, ఉగాది పచ్చడి మనమంతా తింటాం, అందులో షడ్రుచుల పచ్చడి అంటారు దీన్ని. ఈ పచ్చడికి అర్థం ఏంటంటే, ఇందులో తీపి, పులుపు, చేదు అన్నీ, మంచి రుచులు ఉంటాయి, చెడు రుచులు ఉంటాయి. దీని అర్థం ఏంటంటే, ఈ సంవత్సరం నీకు సుఖాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, అన్నిటినీ తట్టుకునేలా నువ్వు తయారవ్వాలి అని ఈ పచ్చడిని తయారు చేసి మీ నోట్లోకి పంపిస్తారు. అంటే అన్ని రుచుల్ని తట్టుకునేటట్టు నీ నోటిని, నీ జీర్ణాశయాన్ని, నీ శరీరాన్ని దృఢంగా మార్చడం దీని అర్థం. మీకు మన పంచాంగ శ్రవణంలో కూడా ఆదాయం మాత్రమే చెప్పరు, వ్యయం కూడా చెప్తారు. రాజభోజ్యం మాత్రమే చెప్పరు, అవమానం కూడా చెప్తారు. దీని అర్థం మనిషి జీవితం అన్నింటి మిశ్రమం, నీ శరీరం అన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్ళాలనేది. నీ శరీరం, నీ మనస్సు దృఢంగా తయారవ్వడం కోసమే వ్యాయామం, సంఘర్షణ. అందరూ దృఢంగా ఉండి మన కర్మని మనం ఖచ్చితంగా మన నాయకుడు చెప్పిన విధంగా పాటిస్తే ఈ కరోనా మహమ్మారిని మన దేశం నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. నేను కూడా ఒక ఇంట్లో ఒక్కడనే ఉన్నా. ఇప్పుడు నా దగ్గర ఉన్న వస్తువులతో నేను ఈ ఉగాది పచ్చడిని ఇప్పుడు తయారు చేయబోతున్నా. మీకు ముందే చెప్పా, ఉగాది పచ్చడి షడ్రుచుల పచ్చడి. అంటే ఎన్ని రకాల రుచులను నీవు తినగలవో అది మంచి రుచి అవని, చెడు రుచి అవని, వాటి నుంచి నీ శరీరాన్ని, నీ జీర్ణ వ్యవస్థని దారుఢ్యంగా తయారు చేయడమే ఈ ఉగాది పచ్చడి యొక్క లక్షణం. నాకు మామిడికాయలు దొరకలేదు, కానీ మ్యాంగో ఫ్రూటి దొరికింది. దాంతో ఈ ఉగాది పచ్చడిని తయారు చేయడానికి నేను ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మామిడికాయ దొరకనందుకు నేను ఈ మ్యాంగో ఫ్రూటీని
మామిడికాయగా వాడుతూ ఈ పచ్చడికి ఆరంభం చేస్తున్నాను. ఇప్పుడు ఆ షడ్రుచులని ఈ క్వారంటైన్ టైంలో నేను తీసుకురాలేను కనుక నా దగ్గర అవైలబుల్ ఉన్న రుచుల్ని నేను దీనిలో కలపదాచుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పంచదార, అదే తీపి. మీకు ఈ జ్యూస్లో తీపి ఉన్నా మనం ఒక రుచిని యాడ్ చేద్దామని ఈ తీపిని యాడ్ చేస్తున్నాను. కొంచెం పులుపు కోసం నిమ్మకాయని యాడ్ చేద్దాం. ఈ నిమ్మకాయని యాడ్ చేస్తాం. ఇంకా దీంట్లో మీకు ముందుగానే చెప్పాను, షడ్ రుచులు అంటే ఆ ఆరే కాదు, ఏవైనా రకరకాల రుచుల్ని మనం తినడం అని. అందుకనే దీనికి టేస్ట్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఖర్జూరం, జీడిపప్పు మరియు బాదం పప్పు, ఇంకా మన తెలుగు రుచులైన ఒక ఉల్లిపాయ. ఎందులోనైనా ఉల్లి ఉంటేనే దాని టేస్ట్ అంటారు. ఒక ఉల్లిపాయ రెండు కొంచెం తున ఇప్పుడు మనం ఈ పాశ్చాత్య సంస్కృతి ఎక్కువైపోవడంతో మనం ఏ తినాలన్నా దానిలో కెచప్ లేకుండా తినలేకపోతున్నాం. అందుకనే దీనికి కొంచెం టమాటా కెచప్ యాడ్ చేస్తున్నాం. మరియు దీనిలో టేస్ట్ కోసం కొంచెం షాకోస్ యాడ్ చేస్తున్నా, అలాగే కొద్దిగా ఫైబర్ ఫుడ్ కోసం కార్న్ ఫ్లాక్స్ యాడ్ చేస్తున్నా, అలాగే మనకి కాస్త టైం పాస్ కోసం పాప్కార్న్ యాడ్ చేస్తున్నా. ఏదైనా ఇది మన తెలుగు పండగ కాబట్టి తెలుగు టేస్ట్ రావడం కోసం ఒక ఆవకాయని కూడా కొద్దిగా దీన్ని కలుపుతున్నా. పిల్లలకి నచ్చేలా ఒక బిస్కెట్ని యాడ్ చేస్తున్నా. తరువాత మన పుట్టుకతో మనం మొట్టమొదట తిన్న ఆహారం పాలు. సో పాలు ఎంత బలాన్ని ఇస్తుందో మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో కొంచెం పాలుని ఇందులో కలుపుతున్నా. ఇంకా చాలా రకాల పళ్ళు మంచిది అంటారు. ఈ పళ్ళన్నీ నాకు దొరక్క ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ని తీసుకొని వచ్చా. ఈ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ని ఇందులో కలుపుదాం. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న వస్తువులతో నేను ఒక రకం పచ్చడిని తయారు చేశాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ సో మొత్తానికి ఒక షడ్ రుచుల పచ్చడి, మోర్ దాన్ 6 అనుకుంటా, ఒక మోర్ దాన్ 6 రకాల పచ్చడిని ఈరోజు తయారు చేయడం జరిగింది.
ఇది ఏదో హాస్యానికో మరి దేనికో కాదండి, నేను తయారు చేసింది. మీ జీవితం కూడా ఇలాగే చాలా రుచుల మిశ్రమం. ఈ అన్ని రుచుల్ని తట్టుకోగలగాలి. సో ఈ గృహ నిర్బంధాన్ని ఏదో శిక్షలా అనుకోకండి. మన మంచి కోసం మన నాయకుడు మనకు చేయమన్న కర్మ. చాలామంది అంటారు, ఇలా చేయడం వల్ల ఈ వ్యాధి తగ్గుతుందా, ఇలా చేయడం వల్ల నాకేం లాభం అని. లాభం అనేది కర్మఫలం. ఆ ఫలాన్ని గురించి ఆలోచించడం మాని మన నాయకుడు చెప్పిన కర్మని మాత్రమే పాటించండి. దేవుడు మీకు కలగాల్సిన లాభాన్ని మీకు ఇచ్చే తీరుతాడు. అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వీడియోని మీ మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్లు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక మీ వీడియోని మీ స్నేహితులతో పంచుకోవడానికి షేర్ చేయండి, లైక్ చేయండి.